ఫస్ట్ టాపిక్ చూస్తుంటే పథకాలే ప్రచారాస్త్రం ఎవరిని నమ్ముతారు జనం ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ని నమ్మాలా కాంగ్రెస్ని నమ్మాలా బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి వాటి వలన జరిగినటువంటి బెనిఫిట్ ఏమిటి వాళ్ళకి జరగాలని కోరుకున్నది ఏమిటి జరగలేనిది ఏమిటి అనేటువంటిది ఒక చర్చ జరిగింది వాళ్ళు వాటిని ఆలోచించుకుంటారు అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పథక చెప్పినటువంటి ఆరు పథకాలకు సంబంధించి వాటిని అందుట్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ అయిద్దని అది ఉపయోగించుకుంటారు వీటన్నిటితో పాటు అక్కడ శాసనసభ్యుడు శాసనసభ్యుడి కింద ఉన్నటువంటి లీడర్లు మండల స్థాయి లీడర్లు కావచ్చు గ్రామ స్థాయి లీడర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు వ్యవహరించినటువంటి తీరు ప్రజలతో వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యవహార భావంతో ఉన్నారనేటువంటిది కూడా ప్రజలు దానిని కూడా పరిశీలిస్తారు వీటితో పాటు ఎవరైతే కరప్షన్ వాళ్ళు చేసినటువంటి కరప్షను వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు వా అవి కూడా ప్రజల మీద ప్రభావాన్ని చూపుతాయి ఇక వీటితో పాటు ఎవరైతే అక్కడ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నేతలు సంపాదన అంటే కాంట్రాక్టులు తీసుకోవటం లేకపోతే ఇంకోటి తీసుకోవటం ఇంకోటి తీసుకోవటం ఆ ప్రభావం ఉంటుంది అధికారులు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో ప్రజలతో వ్యవహరించినటువంటి వ్యవహారం ఉంటుంది ఇలాంటి అన్నీ కూడా కామన్ పబ్లిక్ మీద ప్రభావాన్ని చూపుతాయి ఆ ప్రభావాన్ని చూపించినటువంటిది అది ఓటుగా అటు కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ జరిగినటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళకి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండకపోవచ్చు కానీ లోకల్ లీడర్ మీద వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యే వేయరు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉండి లోకల్ లీడర్ మీద ఇది ఉన్నా కానీ ఎమ్మెల్యేకి వేయరు ఇలాగా లేదు అసలు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా కానీ ఎమ్మెల్యేకి ఓటు వేయరు అంటే ఇలాంటి డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అంశాలు వీటిల్లో అన్నమాట ముఖ్యమంత్రి మీద కోపం ఉన్నా ఆ పార్టీకి ఓటేయరు ఎమ్మెల్యే మీద కోపం ఉన్నా ఆ పార్టీకి వేయరు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడి మీద కోపం ఉన్న ఆ పార్టీకి ఓటీరు అంటే ఎక్కువ మంది మిగిలిన వాళ్ళు సరే కొంత ఆలోచన చేసినటువంటి వాళ్ళు వాళ్ళ వలన నష్టం ఏంటి వాటి ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీలో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఎవరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేనిఫెస్టో ఎవరు వీళ్ళు బాగా పరిపాలిస్తారా లేదా ఇట్లా అనేక అంశాలు వీటన్నిట్లో ప్రభావితం చూపుతాయి కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరైతే మీరు ప్రచార ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రచార అంశాలని తెర మీద తీసుకొచ్చింది బీఆర్ఎస్ కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చింది సరే బీజేపీ అనుకోకుండా అన్నిట్లోనూ రన్నింగ్ రేస్లో ఎనగబడిపోయింది కాబట్టి వారు త్వరలో తీసుకొస్తారంటున్నారు కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రచారాలు ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాడ్స్ ఏదైతే ఉన్నాయో కొంత అయినట్టుగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా సంక్షేమం అభివృద్ధి తీసుకెళ్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా అది ప్రజల్లో ఉన్న వ్యతిరేకతగా తీసుకెళ్లే విధంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు దాని మీద వివాదమైంది దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి నోటీసులు ఇష్యూ చేసింది ఇవన్నీ కూడా మరోవైపు జరుగుతూ ఉన్నాయి అంటే చాలా అంశాలు చాలా అంశాలు వీటన్నిటిలో కూడా ప్రభావితం చూపుతూ ఉన్నాయి